వర్షాకాలం స్టార్ట్ అయింది కదా రకరకాల ఇన్ఫెక్షన్స్ జలుబు లాంటివి త్వరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి జలుబు వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి సిరప్స్ యాంటీబయాటిక్స్ ఎన్ని తీసుకున్నా కూడా ఐదు నుండి ఏడు రోజులు ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది చూద్దాం అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది సో టాపిక్లోకి వెళ్తే జలుబు వచ్చినప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో లవంగం దాల్చిన చెక్క వాము మిరియాలు తులసి అల్లం వేసి మరిగించి చివరిగా బెల్లం నిమ్మరసం వేసి కాసేపు ఉంచి తీసి గోరువెచ్చగా అయ్యాక తాగాలి ఈ కషాయం రెండు సంవత్సరాల పిల్లల నుండి ఏజ్డ్ వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు జలుబు ముక్కు దిబ్బడ లాంటివి త్వరగా తగ్గిపోతాయి అలాగే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం తేనె వేసి కలిపి తాగినా కూడా జలుబు తగ్గిపోతుంది వేడి నీరు గ్రీన్ టీ సూప్స్ జావలని కొంచెం వేడిగా తీసుకుంటే ఈ టైంలో చాలా మంచిది తులసి ఆకుల్ని రసం తీసి దానికి తేనెని కలిపి తీసుకుంటే కఫం ముక్కు దిబ్బడ తగ్గిపోతాయి అల్లంని మనం రెగ్యులర్ గా తాగే టీలో కానీ లేదా మరిగించిన వాటర్లో అల్లం నిమ్మరసం తేనె వేసి కలిపి టీ చేసి కానీ తాగితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు పెప్పర్మెంట్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ ని ఒకటి లేదా రెండు చుక్కలు ముక్కుకి రెండు సైడ్లు రాసినా లేదా ఒక క్లాత్ లో వేసి స్మెల్ చూసినా కూడా జలుబు తగ్గిపోతుంది చిన్న పిల్లలు అయితే జలుబు వచ్చినప్పుడు శ్వాస ఆడక నిద్రపోరు అలాగే ఏడుస్తూ ఉంటారు కదా వారి కోసం కొబ్బరి నూనెని ఒక బౌల్లో తీసుకుని కొంచెం వేడి చేసి అందులో రెండు కర్పూరం బిళ్ళల్ని పౌడర్ చేసి వేసి ఈ మిశ్రమంని పిల్లలకి అరిచేతులు అరికాళ్ళు ఛాతి పైన బ్యాక్ సైడ్ రాస్తే వారికి తొందరగా ముక్కు నుండి రిలీఫ్ వచ్చి జలుబు ఈజీగా తగ్గిపోతుంది మరిగే నీటిలో పసుపు కానీ విక్స్ కానీ లేదా యోగలిప్ట సాయిల్ కానీ వేసి ఆవిరి పట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ చిట్కాలన్నింటితో పాటు గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి గార్గిలింగ్ అంటే పుక్కిలించడం కానీ ప్రాణాయామం చేయడం అన్నింటికంటే ముఖ్యంగా మంచి నిద్రపోయి అంటే సరిపోయేంత రెస్ట్ తీసుకోవడం వల్ల జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇక ఫైనల్ గా ఇవన్నీ చేసినా కూడా జలుబు ఏడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ